మా అసోసియేషన్ మెంబర్స్ అందరికీ ఈరోజు నేను చెప్పే విషయం ఏంటంటే, ఐఎమ్ సపోర్టింగ్ నరేష్ అండ్ జీవిత గారు, రాజశేఖర్ గారి ఛానల్. ఐ మీన్ వీళ్ళ ప్యానల్కి నేను సపోర్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రెసిడెంట్గా ఒకళ్ళే కంటిన్యూగా చేయకూడదని నా ఉద్దేశం. లాస్ట్ టైం కూడా నేను ప్రెసిడెంట్గా చేసినప్పుడు అయితే మళ్ళీ రెండోసారి చేయమంటే నేను ఇంకెప్పుడు చేయను, ఒక్కసారి చేస్తానంతే. రెండు మూడు సార్లు చేసేటువంటి కాన్సెప్ట్ ఉండకూడదు ఎవరికి కూడా అని. సో ఈసారి నరేష్ చేస్తానన్నప్పుడు నరేష్ సీనియర్ మోస్ట్ యాక్టరు, అంటే ఒకప్పుడు ఎన్నో సినిమాల్లో హీరోగా జంజాల్ గారి పిక్చర్లు యాక్ట్ చేసినాడు, ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది. అలాగే రాజశేఖర్ గారు హీరోగా చేస్తున్నాడు ఆయన ఇప్పటికీ. అండ్ జీవిత గారు యాజ్ అ డైరెక్టర్గా లేదా ప్రొడ్యూసర్గా ఒక యాక్ట్రెస్గా ఆవిడికి డెఫినెట్. ఇది కూడా కాకుండా ఒక ఫిమేల్గా ఇంతవరకు మనం మా అసోసియేషన్లో ఫిమేల్కి ఎవరికి మనం ఒక గౌరవం ఇవ్వలేదు, అంటే గౌరవం ఇన్ ద సెన్స్ ఒక పొజిషన్ ఇవ్వలేదు. ఎగ్జిక్యూటివ్ కమిటీ దగ్గర ఆపేసాం. నాకు ఈ మేల్ చావనిజం నచ్చదు. ఎందుకంటే ఖచ్చితంగా జీవిత గారు రావటం అనేది నాకు ఫస్ట్, నేను మీ ప్యానల్ చూసి నచ్చిందే నాకు. నువ్వు నీతో పాటు జీవిత గారిని నువ్వు సెక్రటరీగా చేయటం అనేది దిస్ షుడ్ హానర్ దెమ్. అలాగే రాజశేఖర్ గారు సీనియర్ మోస్ట్ యాక్టర్, ఆయనకున్న దీనికి హీరోగా ఆయన ఎగ్జిక్యూటివ్గా చేయటం అనేది ఒక ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది. తర్వాత ఒకే వ్యక్తి ఉండటం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు వీళ్ళకు కొత్త ఆలోచనలు ఉంటాయి, కొత్త కొత్త అప్లికేషన్స్ ఏవో ఆలోచిస్తారు, ఏదో చేయాలి ఉంటుంది వాళ్ళకి. వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వాలి. వాళ్ళు కరెక్ట్గా చేశారా లేదా అనేది ఈ టెన్యూర్ ఎండింగ్లో తెలుస్తుంది మనకి. అసలు అవకాశమే ఇవ్వకుండా మీరు సరిగ్గా చేయలేరు, మీరు వద్దు, మేమే ఉంటాం అనే కాన్సెప్ట్ అయితే నాకు నచ్చదు. అంటే ఇన్ఫ్యాక్ట్ శివాజీ రాజా నాకు మంచి ఫ్రెండు, తర్వాత శ్రీకాంత్, వీళ్ళందరూ నాకు క్లోజ్ ఫ్రెండ్సే. కానీ ఇక్కడ ఫ్రెండ్షిప్ వేరు అండ్ మా అసోసియేషన్ వెల్ఫేర్ వేరు. నాకు ఇన్ఫ్యాక్ట్ నేను అసలు వాళ్ళకి ఇంతవరకు మాట కూడా చెప్పలేదు. ఎందుకంటే నేను అవుట్రైట్గా నాకున్న సపోర్ట్ మరి వీళ్ళకి ఎంత హెల్ప్ అవుతుందో నాకు తెలియదు, ఐ డోంట్ నో. బట్ నా 100% సపోర్టు మీకే. నాకు తెలిసిన అందరికీ చెప్తాను మీకు ఓటేయమని. అండ్ మనస్ఫూర్తిగా మీరు రావాలి, ఎందుకంటే మీతో పాటు కొత్త వాళ్ళు చాలామంది ఫ్రెషర్స్ ఉన్నారు. శంకర్రావు గారు మరి ఎంతకాలం నుంచో ఉన్నాడు ఆయన ఇండస్ట్రీలో. ఆయనకి ఒక బ్యాంక్ ఎంప్లాయీ నేను చెప్పిన తెలియదు, బ్యాంక్లో చేస్తున్నాడు ఆయన, ఎస్బీఐలో చేశారు ఆయన, ఎస్బీఐ ఆఫీసరు. అలాంటి వ్యక్తి ఒక ట్రెజరర్గా ఉంటాం అనేది డెఫినెట్గా గుడ్. అలాగే మనోడు మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అది కాదు, గౌతమ్రాజు తెలుసు నాకు, ఇది కాదు, బాలాజీయా, బాలాజీ, శివబాలాజీ, శివబాలాజీ యంగ్ మన ఆలీ ఉన్నాడు. సో ఇంతమంది ఇక్కడ ఉన్నప్పుడు ఇంత ఇది నాకైతే నాకు ఈ ప్యానల్ ఫ్రెష్గా అనిపించింది. దాంట్లో ఉన్న వాళ్ళు చాలామంది రిపీటెడ్గా చాలామంది ఉన్నారు. సో మనం ఏంటంటే ఒకసారి ఒక కొంతకాలం ఉన్న తర్వాత గౌరవంగా పక్క తప్పుకొని కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ఒకవేళ ఇప్పుడు సపోజ్ నరేష్ అండ్ జీవిత గారు, రాజశేఖర్ గారు వీళ్ళు ఎవరు సరిగ్గా చేయలేదనుకోండి, రెండేళ్ల తర్వాత అప్పుడు మనం ఒకవేళ వాళ్ళు కంటిన్యూ అవుతుంటే అప్పుడు అప్డేట్ చేయాలి, లేదంటే అప్డేట్ చేయకపోతే చేయాల్సిన అవసరం కూడా లేదు. అండ్ నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే నరేష్ అండ్ మీ ప్యానల్ అందరికీ, ఈ ఆర్టిస్టులు ఎంట్రీకి మనోళ్ళు రేటు మాత్రం ఇంకా పెంచకండి దయచేసి, ఒక్కటే నా పర్సనల్ రిక్వెస్ట్. లాస్ట్ టైమే తగ్గించమని చెప్పాను, సరే ఇప్పుడు రెండేళ్ల తర్వాత అది కూడా పెట్టండి, పెట్టండి డెఫినెట్గా. అయితే తగ్గించే ఒక ఎంతో కొంత ఒక 10% 15% వాట్ ఎవర్ ద పర్సంటేజ్ తగ్గిస్తే నేను మొన్న కూడా పట్టుకో ఎందుకు పట్ట ఒక వ్యక్తి ఎవరో వచ్చాడు అక్కడి నుంచి, ఎందుకు పెంచకూడదండి, ఎందుకు పెంచాలయ్యా, ఎందుకు పెంచుతారు అసలు. ప్రతి వాళ్ళకి అవకాశం ఉండాలి, మా అసోసియేషన్లో మెంబర్ అవ్వాలని ఆ గౌరవం తీసుకోవాలి, కట్టలేరు అందరూ. సో ఖచ్చితంగా ఇవ్వాలి అనేది తగ్గించాలి నన్ను. ఇప్పుడు తగ్గిస్తారనేది మీరు తగ్గిస్తారంటే వెరీ హ్యాపీ, డెఫినెట్గా ఇట్స్ వెరీ గుడ్ సైన్. ఒక 10% తగ్గించినా చాలండి జీవిత గారు. అలాగే తర్వాత ఏమో అలా కాదు, అవి మనం అప్పుడు డిస్కస్ నాతో కరెక్ట్ కాదు, మీరు డిస్కస్ చేసుకొని ఒక మినిమం అంటే మీరు వచ్చిన తర్వాత ఒక 10% అని తగ్గిందని ఎగ్జాంపుల్కి. ఇంకోటి ఏదో చెప్తున్నారేంటి, టెంపరీ మెంబర్షిప్ అది కూడా, ఇది కూడా ఇవ్వాలి. అప్పుడు వాళ్ళు మిగతా డబ్బు కట్టుకొని చేసేదాకా మీరు అన్ని ఇలాంటి కార్యక్రమాలు మీరు చేయండి. అదే వాటి ఇప్పుడు నరేష్ కూడా
సెక్రటరీగా, జనరల్ సెక్రటరీగా చాలా ఎఫిషియెంట్గా చేశాడు. నౌ ఈ షుడ్ బి గివెన్ అన్ ఆఫర్, ఒక ఒక ఆపర్చునిటీ ఇవ్వాలి. అండ్ ఇంతవరకు లేడీస్ నుంచి మనకి సరైన రిప్రజెంటేషన్ లేదు. ఆవిడ జీవిత గారు మాట్లాడగలుగుతుంది. నేను ఇంకోటి ఏంటంటే, నాకు కావాల్సింది ఏంటంటే, మా అనేది ఒక రెస్పెక్టబుల్ ఎంటిటీ, ఒక 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 అసోసియేషన్. ఇది అసోసియేషన్కి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా సరే ధైర్యంగా నిలబడి మాట్లాడే వ్యక్తులు లేరు. ఐఎమ్ వెరీ మచ్ డిసప్పాయింటెడ్ విత్ ప్రీవియస్ పీపుల్, మన ప్రీవియస్ గవర్నరు శివాజీ రాజా వాళ్ళతో ఐఎమ్ వెరీ మచ్ డిసప్పాయింటెడ్. మా అసోసియేషన్ మీద ఎవరు పడితే వాళ్ళు రాళ్ళు వేసేయటం, ఎవరు పడితే అక్కడ నోటుకు వచ్చినట్టు మాట్లాడే మనుషులే కాదు, వ్యక్తులే కాదు, వ్యక్తులే కాదు, మీడియా కూడా. హూ ఆర్ ద మీడియా? సో ఇప్పుడు అప్పుడు జీవిత గారు మాట్లాడినప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ, మీడియా కూడా వ్యతిరేకంగా మాట్లాడారు. అంటే టు ప్రొటెక్ట్ అవర్ మా అసోసియేషన్ స్పిరిట్. సో మన స్పిరిట్ని మనకి ఏమి పర్లేదు, ఎదురెళ్ళి పోరాటం, మన గౌరవాన్ని మనం నిలబెట్టుకోవాలి. మన ఒక మా అసోసియేషన్ యొక్క దీన్ని నిలబెట్టగలగాలి, ఒక ఇంటిగ్రిటీని. అతను ముందు వాళ్ళు నాకు అయితే సరిగ్గా మాట్లాడలేకపోయారు. ఐఎమ్ వెరీ మచ్ డిసప్పాయింటెడ్ విత్ ప్రీవియస్. ఆ ఒక్క విషయం నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. దో జీవిత గారు అప్పుడు లేకపోయినా కూడా ఆవిడ చేతనైన దొరకు ఆవిడ మాట్లాడింది, నరేష్ మాట్లాడారు. మా అసోసియేషన్ గౌరవానికి కానీ, మా అసోసియేషన్ యొక్క ఇంటిగ్రిటీ కానీ ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ కాకూడదు నరేష్. ఇది మీరు ఉండండి, అవ్వద్దు, అలా అవ్వకూడదు. ఎందుకంటే వీ షుడ్ ప్రొటెక్ట్ అవర్ మా అసోసియేషన్ రెస్పెక్ట్. ఇది చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ స్టార్ట్ చేశారు. ఇవాళ మీరు వచ్చారు, ఫ్రెష్ క్యాండ్, ఫ్రెష్ పీపుల్, ఫ్రెష్ ప్యానల్ అంటారా మిమ్మల్ని, ఫ్రెష్ ప్యానల్. సో యూ మస్ట్ బి గివెన్ రెస్పెక్ట్ అండ్ యూ మస్ట్ బి గివెన్ ప్రిఫరెన్స్. యాక్చువల్గా పోటీ ఉండకూడదు, పోటీ పెట్టారు. సో నాకైతే నేను నా చేతనైన ద్వారా అందరికీ చెప్తాను, ఐ థింక్ నా సపోర్ట్ మీకు ఉంటుంది, బట్ ఎంతవరకు మీకు వెళ్ళిపోద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ నమస్కారం అండి. మీరు ఇప్పుడు సపోర్ట్ చేయడం కాదు, మాకు ఎప్పుడూ సపోర్ట్ చేయాలి. ఎందుకంటే రేపు మేము విన్ అయినా కూడా మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తేనే వీ కెన్ డూ మెనీ థింగ్స్ అండ్ అచీవ్ మెనీ థింగ్స్. అండ్ మీరు నిన్న ఇదే సపోర్ట్ చేసి ఉంటే ఇక్కడ ఇంకా చాలామంది వచ్చి ఉంటారు. ఎస్, ఎందుకంటే కొందరు మీరు లైక్ చేయరో ఏమో అన్నట్టు కొన్ని రూమర్స్ పెట్టకండి. ఎందుకంటే చిరంజీవి గారు ఎంత బాగా మమ్మల్ని రిసీవ్ చేసుకొని ఎంత మంచిగా అని ఒకటే అన్నారు, మీకు అందరికి నేను హెడ్, ఎవరు గెలిచినా ఎవరు ఓడినా అంతే, హీఈస్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. అదే అన్నారు ఆయన, ఎంత మంచిగా చెప్పారు ఆయన. నేను మీడియా గురికి కూడా చెప్పాను సార్, ఇట్లా మీరు దయచేసి మీరు రాంగ్ న్యూస్లు అంతా ఇవ్వద్దు, ఏదో ఆయన్ని ధిక్కరించి పోటీ చేశారు నరేష్. అంత తర్వాత చాలా స్ట్రాంగ్గా చెప్పాం మేము ఆ రోజు మీడియాకు కూడా, ఇప్పటికీ వీఆర్ ఆల్ వన్ అండ్ మీ ఇట్స్ లైక్ సో నైస్ ఆఫ్ యూ టు కమ్ హియర్ అండ్ ఇట్స్ ఎ గ్రేట్ సపోర్ట్ టు అస్, ఇట్స్ ఎ గ్రేట్ సపోర్ట్ టు అస్. థ్యాంక్ యూ. ఆవిడ యాజ్ ఏ ఫిమేల్గా ఆవిడ ఫస్ట్ టైం ఒక సెక్రటరీ పోస్ట్కి నిలబడుతుందంటే ఖచ్చితంగా ఆవిడ సపోర్ట్ చేసి తీరాలి, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, రెస్పెక్ట్ కూడా. నిజంగా నాగబాబు గారికి చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఈ రోజుల్లో ఇండస్ట్రీలో నోరు విప్పి మాట్లాడేవాళ్ళు మా కోసం మా పరువు నిలబెట్టాలని మాట్లాడేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. నేను నిజంగా ప్రౌడ్ ఫీల్ అవుతున్నా గర్వంగా. నాగబాబు గారు వచ్చి ఇవాళ ఓపెన్గా అంటే ఇది నరేష్ కోసమో ఇంకొకళ్ళ కోసమో ఇంకోళ్ళ కోసం కాదు, ఆయన మా మెంబర్గా ఒక ప్రెసిడెంట్గా ఒక ఫార్మర్ ప్రెసిడెంట్గా వచ్చి ఇంత ఓపెన్గా మాట్లాడడం అనేది ఎవ్వరు సాధ్యం కాదు. నిజంగా నాగబాబు గారు థ్యాంక్ యూ వెరీ మచ్, వీఆర్ ఆల్ విత్ యూ. అండ్ అన్నయ్య గారిని కలిసినప్పుడు, చిరంజీవి గారు కలిసినప్పుడు కూడా చెప్పాం, అన్నయ్య ఒక విజన్తో వెళ్తున్నాం, ఒక మేనిఫెస్టో తయారు చేసాం, ప్రతి ఎగ్జిక్యూటివ్ ముందు కూడా మేము మీ ముందు పెట్టి మీ ఆమోదం తీసుకుని వెళతాం, మీ దగ్గర కూడా వస్తాం, మీ అందరి ఆమోదంతోనే ప్రతి ఒక్కటి జరుగుతుంది. తర్వాత మాలో ట్రాన్స్పరెన్సీ, అకౌంటెన్సీ అండ్ ఒక వెల్ఫేర్ అనేది ప్రధానంగా తీసుకున్నాం, దాన్ని ఫర్దర్గా ముందుకు తీసుకెళ్తాం. వి రియలీ ఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ మీ సపోర్ట్ అనేది మాకు పెద్ద మారల్ సపోర్ట్గా భావిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొకటి విషయం ఏంటంటే, ఇప్పుడు నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పటికీ ముందు నుంచి కూడా విజయ నిర్మల్ గారు మా అసోసియేషన్కి చాలా కంట్రిబ్యూట్ చేశారు, ఆవిడకు ఉన్నంత వరకు చేశారు. అక్కడ ఆవిడ తరఫున అనుకున్నా పోనీ
నరేష్ ఆల్రెడీ జనరల్ సెక్రటరీ చేశారు. ఇప్పుడు విజయనగరం గారు అబ్బాయిగా ఆయనకు ఒక ఇది ఉంది. ఆమె కొడుకుగా అయినా ఆయనకు ఒక గౌరవం ఇవ్వాలి మనం. అది ఆ విషయంలో కూడా మనం గౌరవం ఇవ్వాలి. అది ఇవ్వకుండా అంటే నిలబడ్డాడు కదా ఇప్పుడు వాళ్ళ మా అసోసియేషన్ ప్రెసిడెంట్గానో సెక్రటరీగా నిలబడటం అనేది అది ఏదో బాబుకు పోయేది ఏమి లేదు. దీంట్లో ఎవడు ఏమి సంపాదించేది సచ్చేది లేదు. పనులు తప్ప ఇప్పుడు జీవిత గారైనా లేదా నరేష్ అయినా పనులన్నీ ఆపుకోను లేకపోతే ఉన్న పనులు పోస్ట్ పోన్ చేసుకుని పనులు చేయాలి తప్ప లేదు. లేదు రాజశేఖర్ గారు అంటే హీరో కదా ఆయన ఏదో సినిమాలో బిజీ పనిచేసేవాళ్ళు. ఏమన్నాడంటే నేను మా మదర్ వెళ్ళిన తర్వాత చనిపోయిన తర్వాత డిప్రెషన్ లో ఉన్నాను. ఇవాళ పని చేయాలని వస్తున్నాను. వెరీ గుడ్ రాజశేఖర్ గారు. అందరిది కనెక్ట్ చేయడం కానీ మాట్లాడడం కానీ వాళ్ళ ఇద్దరు దంపతులు హ్యాట్స్ ఆఫ్. లేదు చేయాలి చేయాలి సార్. నేనైనా నాకు అందుకనే ఇప్పుడు మీ ముగ్గురు కూడా యాజ్ ఎ ప్రెసిడెంట్ సెక్రటరీగా ఆయన ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా చాలా డిజర్వ్. అండ్ ఐ విష్ ఇది మీరు ఖచ్చితంగా విన్ అవ్వాలని నేను కోరుకుంటాను. ఇక్కడతో కనెక్షన్ కట్ కాదు, మీరు మమ్మల్ని నడిపించాలి. అదే ఇక్కడ నరేష్ ఇప్పుడు జీవిత గారు చాలా సముద్రాలు షినో హౌ టు రన్ అయ్యే ఒక సినిమాలు తీసిన వ్యక్తి కాబట్టి యాజ్ అ ప్రొడ్యూసర్గా అంతకన్నా కష్టమైన విషయం ఏం కాదు ఇది. ఇక్కడేమి ఇది ఏం కాదు ఇది. ఇక్కడ పనిచేయడం చాలా మంది సపోర్ట్ ఉంటారు. అక్కడ బోలెడ్ని తాకండి. డెఫినెట్గా మనం మా అసోసియేషన్ కాబట్టి ఎవరి కోసం చేస్తాం జ్యోతి గారు. ఆల్ ది బెస్ట్ జ్యోతి గారు అండ్ రాజశేఖర్ గారు అండ్ నరేష్ అండ్ ఆల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ అండ్ ఆల్ జాయింట్ సెక్రటరీస్ అండ్ వైస్ ప్రెసిడెంట్స్ అందరికీ అండ్ మీరే కాదు మనకు తెలిసిన వాళ్ళందరితో చెప్పి నేను ఆల్రెడీ స్టార్ట్ చేశాను మీకు చెప్పలేదు. అండ్ ఐ సపోర్ట్ యు. ఇంటర్నేషనల్ విమెన్స్ డే రోజు మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉన్న ప్రతి విమెన్ కి మీరు ఇచ్చిన పెద్ద గిఫ్ట్ సార్ మీ సపోర్ట్. అంటే ఇట్ ఈస్ సచ్ అ గ్రేట్ సపోర్ట్. ఐఎమ్ నాట్ జోకింగ్, ఇట్ సచ్ అ గ్రేట్ మోరల్ సపోర్ట్ అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. అండ్ ఆల్సో చిరంజీవి గారు, ఐ నో హీస్ వీ వాజ్ ఆల్వేస్ దేర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్ టు ద హోల్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు కుక్క పద్మ. నేను హీరోయిన్గా 8 సినిమాలు చేశాను, 25 సినిమాలు సిస్టర్గా చేశాను. అయితే శివాజీ రాజా గారు అన్నారంట నేను నిలబడిపోతే పద్మ ఉరేసుకొని చచ్చిపోతుందని. నేనేం అలా అనలేదండి. నేను శివాజీ రాజా గారు నిలబడిపోతే ఉరేసుకొని చచ్చిపోతానని నేను అనలేదు. నాకు పెన్షన్ రాకపోతే నేను ఉరేసుకొని చేస్తాను అని అన్నాను. కానీ శివాజీ రాజా గారు నిలబడిపోతే ఉరేసుకొని చేస్తాను అనలేదు. ఆయన నిలబడిపోతే నేనెందుకండి ఉరేసుకొని చేస్తాను? ఇదేమైనా జోక్లా ఉంది. మళ్ళీ ఆ తర్వాత మీరు విన్ కాకపోతే పెన్షన్ కూడా వద్దు నాకు అని చెప్పానని చెప్పారంట. ఆయన విన్ కాకపోతే నాకెందుకండి పెన్షన్ వద్దు? నేను చాలా కష్టపడుతున్నాను. మా నాన్న చనిపోయారు, అమ్మ చనిపోయారు, నాకు ఫుడ్ కష్టపడుతున్నాను, రెడ్ జోన్లో ఉన్నాను. నరేష్ గారిని పెన్షన్ ఇవ్వండి, శివాజీ రాజా గారిని, మా యూనియన్ గారిని పెన్షన్ అడుగుతున్నాను. ఈయన ఓడిపోతే ఈయన ఉండకపోతే నాకెందుకండి పెన్షన్ వద్దని నేను అంటాను. అన్నీ అబద్ధాలండి, నమ్మద్దు. శివాజీ రాజా గారు నిలబడపోతే నేను ఊరేసుకొని చేస్తానని నేను అనలేదు. ఒకటి, రెండు, నాకు శివాజీ రాజా గారు ఓడిపోతే నాకు పెన్షన్ వద్దని నేను అనలేదు. ఇవన్నీ అబద్ధాలు. నాకు కొంతమంది అడిగారు ఇవన్నీ అబద్ధాలు, నమ్మద్దండి. ఓకే. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.